మిత్రులారా, ఈరోజు దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం నరేంద్ర మోడీ అమిత్ షా రెండు పార్లమెంటు నియోజకవర్గాలు కలిపితే మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంత పెద్దది కాదు. ఇవాళ మన మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గంలో శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, మిత్రుడు మైనంపల్లి హనుమంతరావు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమిస్తే వారిని గెలిపించడానికి సోదరుడు రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, కేసి వేణుగోపాల్ గారు, అశోక్ గెహ్లాట్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చి మనకు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినందుకు మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకండి. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి నా ఎన్నికల అప్పీల్, ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉండు, 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది బిడ్డల ఆత్మ బలిదానాలతోని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు చంద్రశేఖరరావు గారు త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను అబద్ధాల పునాదుల తెలంగాణగా, మోసాల పునాదుల తెలంగాణగా మార్చిండు. అందుకే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు మీరే కథానాయకులై, మీరే కథన రంగంలో దిగి 35,634 బూతులల్లో మీరే కథానాయకులై, మీరే బూతులల్లో నిలబడి చంద్రశేఖరరావును బంద పెట్టాలి. అప్పుడే అమరవీరుల ఆత్మలు శాంతిస్తాయి. కాబట్టి మిత్రులారా, జరగబోయే 30 తారీఖు నాడు ఎన్నికలలో కేసీఆర్ను బంద పెట్టడానికి మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరు చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మా, జై సోనియమ్మా. హస్తం గుర్తుకే. నేను మార్పు కావాలి అంటే రెడీనా? రెడీ. మార్పు కావాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నెక్స్ట్, బై బై. ధన్యవాదాలు మిత్రులారా.